నమస్తే. నమస్కారం. బరేజ్ని పేల్ బరేజ్ని కూల్చే కుట్ర దేశద్రోహం కేసు పెట్టాలి హోంమంత్రి గారు చెప్పారు. హోంమంత్రి గారు ఏమన్నారు ఒకసారి ఇందా మనం ఆ ఇన్పుట్ చూసి మీరు మాట్లాడదారు. అనిత గారు బయట ప్లే చేయండి. 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నుల బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా? ఈ రోజు అంత బరువు ఉన్నవి కొట్టుకుని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టేయి కాబట్టి సరిపోయింది. అదే గనక పిల్లర్ ని తాకి పిల్లర్కి ఏదైనా డామేజ్ జరుగుంటే కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్ గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బోట్లు కలిగే ఓనర్స్ కూడా హుషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అనే ఇద్దరికి సంబంధించిన బోట్లవి. వాళ్ళు నందిగామ సురేష్ ఎవడైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగామ సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులుంటే ఇంకా వాటిని ఎవడు ముట్టుకోక్కర్లే అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ విధ్వంసం సృష్టించడానికి అవే బోట్లు తీసుకుని వచ్చారు. వీళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ ని డామేజ్ చేద్దాము అని ఆ డామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్ గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ ని కూడా డామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే వీళ్ళున్నారో, ఈ బోట్ ఓనర్స్ ఉన్నారో, వీళ్ళ మీద కూడా అటువంటి కేసులు ఫైల్ చేయాలి. సుబ్లి గారు, మూర్తి గారు నమస్కారం అండి.